మూడవ సంవత్సరం మధ్యాహ్న భోజన పథకం కార్యక్రమాన్ని గౌరవనీయులు ఎర్రవెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి శ్రీమతి ఉషా దయాకర్రావు గారి చేత ప్రారంభం చేయనది. ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకంను గౌరవ ఎమ్మెల్యే గారు 2017 సంవత్సరంలో ఇదే కళాశాలలో జనవరి 6వ తేదీన ప్రారంభం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి స్ఫూర్తితో దాతల విరివిగా విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చి ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకానికి ఎంతో కృషి చేస్తున్నారు. వారందరికీ సర్వదా నేను ఈ కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ఈ కళాశాలకు వచ్చే విద్యార్థులు, సుదూర ప్రాంతాల నుంచి దాదాపుగా 10-15 కిలోమీటర్ల నుంచి టిఫిన్ లేకుండా భోజనం లేకుండా ఉంటున్నారు కాబట్టి ఈ వారికి మధ్యాహ్నం చదువు చాలా కష్టతరమైనటువంటి విషయంగా గోచరించి ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని ఒక నిర్ణయం తీసుకున్నది. దీనికి అందరూ వివిధ గ్రామాల నుంచి వివరాలు అందరూ ముందుకొచ్చి వారంతట వారే దీని యొక్క సద్వినియోగాన్ని చూసుకొని మేము మీకు సహాయం చేస్తాము, మీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకానికి మా వంతు సహాయం చేస్తామని ముందుకొస్తున్నారు. వారందరికీ నేను కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 2017 సంవత్సరంలో స్టార్ట్ చేసినప్పుడు 120 మంది విద్యార్థులు ఉండేది. అడ్మిషన్లు ఫస్ట్ ఇయర్లో 40 మంది విద్యార్థులు మాత్రమే ఉండేది. 2018 సంవత్సరంలో 100 మంది విద్యార్థులు, 2019 సంవత్సరంలో 89 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. ఇక్కడ ప్రవేశం పొందడమే కాకుండా ఉత్తమ ఫలితాలు సాధించడానికి వీలుగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకం ఎంతో తోడ్పడుతుందని నేను ఆశిస్తున్నాను. విద్యార్థులందరూ మధ్యాహ్నమే భోజన సమయంలో బయటికి వెళ్ళిపోయి మళ్ళీ కళాశాలకు రాని సమయంలో సరిగ్గా పెరుగుదల ఉండేటువంటి వయసులో ఏమాత్రం భోజనం లేకుండా మధ్యాహ్న భోజనం లేకుండా చాలా వాళ్ళు పడుతున్న అవస్థలను చూసి అధ్యాపక బృందము అందరూ కలిసి ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభిద్దామని నిర్ణయం తీసుకున్నది. విద్యార్థులు మంచి సమయానికి వస్తున్నారు. లాస్ట్ టైము దీని యొక్క ఫ్రూట్స్ అక్కడే కనపడ్డాయి. 94% రిజల్ట్స్ వచ్చింది. దానికి నేను ముఖ్యంగా ఈ మధ్యాహ్న భోజన పథకం ఎంతో తోడ్పడిందని నేను భావిస్తున్నాను. జిల్లాలోనే ప్రథమ స్థానం రావడానికి మన కళాశాల మధ్యాహ్న భోజన పథకం ద్వారా మంచి లబ్ధి చేకూర్చుకునే విద్యార్థులు ఉదయము మధ్యాహ్నం కేవలము చదువుపైన దృష్టి పెట్టి ఉండడం వల్ల మంచి ఫలితాలను సాధించాం. ఈ సంవత్సరం కూడా మొత్తం 100% రావడానికి కృషి చేస్తున్నాం. ఏదైతే ఈ భోజన పథకం లేనప్పుడు విద్యార్థుల ఇంటి చుట్టూ కూడా తిరిగి మీరు కళాశాలకు రాండి అంటే వాళ్ళు వివిధ కారణాల వల్ల విద్యార్థులు పనులలో పోయి రాలేని పరిస్థితిలో ఈ 35 రోజులు దాదాపుగా ఫిబ్రవరి 21 తారీఖు వరకు మధ్యాహ్న భోజన పథకం నడుస్తుంది. ఈ రోజులైనా కళాశాలకు విద్యార్థులు సరిగ్గా వచ్చినట్టయితే వాళ్ళు తప్పనిసరిగా పాస్ కావడానికి మొత్తం స్టడీ అవర్సు సిలబస్ అంతా కంప్లీట్ అయింది. వాళ్ళ యొక్క డౌట్సు స్టడీ అవర్సు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్తోనే ఈ యొక్క కాలక్షేపము అంటే సమయము వెచ్చించినట్టయితే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధిస్తారని కాన్ఫిడెన్స్తో మేము ఉన్నాం. ఈ మధ్యాహ్న భోజన పథకానికి తోడ్పడినటువంటి దాతలు మరియు గ్రామస్తులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నేను కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.